Good morning, students. I am Sarita, KGP with Aulathabad, Siddipet district. ఈ రోజు మనం పునశ్చరణలో భాగంగా శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే పాఠంలోని అవాయు శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. ముందుగా శ్వాసక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియనే కాకుండా ఆహార పదార్థాల ఆక్సీకరణ అనగా ముఖ్యంగా గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లను కార్బన్ డయాక్సైడ్ నీరుగా మార్చే ప్రక్రియనే శ్వాసక్రియ అంటాము. ఈ శ్వాసక్రియ రెండు రకాలు, ఒకటి వాయుసహిత శ్వాసక్రియ, రెండు అవాయు శ్వాసక్రియ. ఈ రెండు శ్వాసక్రియలలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. ఇందులో గ్లూకోజ్ రెండు దశలలో ఆక్సీకరించబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ రెండు పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ నీరుగా మారుతుంది. ఇందులో ఎక్కువ మోతాదులో శక్తి విడుదలవుతుంది. ఈ ప్రక్రియనే వాయుసహిత శ్వాసక్రియ అంటాము. ఈ వాయుసహిత శ్వాసక్రియ ముఖ్యంగా మొక్కలు, జంతువులలో జరుగుతుంది. మరి గ్లూకోజ్ అణువు ఆక్సిజన్ లేనప్పుడు లేదా తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు అవాయు శ్వాసక్రియను జరుపుకుంటుంది. ముందుగా అవాయు శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. అవాయు శ్వాసక్రియ ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటాము. దీనినే ఎనరోబిక్ రెస్పిరేషన్ అని కూడా అనొచ్చు. ఈ అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువు రెండు పైరువిక్ ఆమ్ల అణువులుగా, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్గా ఏర్పడుతుంది. దీంట్లో తక్కువ మోతాదులో శక్తి విడుదలవుతుంది. ఈ శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం లేదు. అవాయు శ్వాసక్రియ కండరాలు, ఈస్ట్ కణాలు, క్లాస్టీడియం వంటి కొన్ని సూక్ష్మజీవులు, కొన్ని పరాన్న జీవులలో ఈ అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. రెండవది కిణ్వనము. ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ కణాలు పైరువిక్ ఆమ్లాన్ని ఇథనాల్గా మారుస్తాయి. ఈ చర్యను కిణ్వనము అంటాము. ఇందులో గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఇథనాల్ కార్బన్ డయాక్సైడ్గా మారుస్తుంది. ఇందులో తక్కువ మోతాదులో శక్తి వెలువడుతుంది. కిణ్వనమును ఎక్కువగా ఈస్ట్ కణాలు. ఇంతవరకు చర్చించిన పాఠ్యాంశంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ క్వశ్చన్స్, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్, శ్వాసక్రియ అనగానేమి, శ్వాసక్రియలోని దశలను రాయండి. రెండవది అవాయు శ్వాసక్రియను నిర్వచించి ఉదాహరణలు ఇవ్వండి. మూడవది కిణ్వనమును నిర్వహించి ఉదాహరణ ఇవ్వండి. అదేవిధంగా 2 మార్కుల ప్రశ్నలు అవాయు శ్వాసక్రియకు వాయుసహిత శ్వాసక్రియకు మధ్య గల తేడాలను రాయండి. ఇవి ఎక్కువగా ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.